ఆఫ్టర్ మెడిటేషన్ అసలు ఏము అడ్మిషన్స్ లేవు ఎంపీసీలో అంటే బాధాకరం సార్. ఎందుకు సింగిల్ విజిట్ లో ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ జియో రిలీజ్ జియో నెంబర్ 162 పోస్ట్ అయితే ఫోన్ మీద పోస్ట్ అండి. నేను అనుకరం లెటర్ లా రాసిన మీరు ఇంట్రెస్ట్ చూపెట్టాలి సార్. ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అంటే ఎప్పుడు అయిపోతారు. పేరెంట్స్ మీటింగ్ లో చెప్పండి, స్టాఫ్ మీటింగ్ అయితే అట్లా చెప్పండి. అడ్మిషన్ గురించి చెప్పండి సార్. కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అయ్యాయి సార్? అప్పుడు కూడా ఎంపీసీ ఉండే. మీరు వచ్చిన తర్వాత ఇట్లా ఎంపీసీ అడ్మిషన్ తీసుకొచ్చిన సార్ కానీ ఒక్కటి అడ్మిషన్ కాకొస్తలేదు. టౌన్ లా 4 హై స్కూల్స్ ఉన్నాయి, మళ్ళా మున్పల్లిలో ఉన్నది, కనుపల్లిలో ఉన్నది. నాకు అర్థం కాదు అడ్మిషన్స్. అర్థం కాదు, అడగండి. ఆడపిల్లలు వస్తున్నారు ఎక్కువ మంది బైపీసీ కూర్చుని మీడియం బైపీసీ ఇంగ్లీష్ మల్పల్లికి స్టూడెంట్స్ అడ్మిషన్ మాట్లాడుతున్నారు. ఈ ఉర్దూ మీడియం వచ్చి మ్యాథ్స్ ముగ్గురు లేబర్ పెట్టి క్లీన్ చేస్తున్నా. నేను ఆ పని చేయకపోతే క్లీన్లీనెస్ ఉంటుందా మీకు? ఏ కార్పొరేట్ కాలేజ్ లో బెంచెస్ మీద కూర్చోబెట్టి క్లాస్ రూమ్ లో మీకు లంచ్ చేయిస్తున్నారు? మళ్ళా మున్పల్లిలో ఉన్నది, కనుపల్లిలో ఉన్నది. నాకు అర్థం కాదు అడ్మిషన్స్. అర్థం కాదు, అడగండి. ఆడపిల్లలు వస్తున్నారు ఎక్కువ మంది బైపీసీ కూర్చుని మీడియం బైపీసీ ఇంగ్లీష్ మీడియం. మల్పల్లికి స్టూడెంట్స్ అడ్మిషన్ నీకే బోలేదు మైకి అడ్మిషన్ ఎంపీసీ అని ఆడికి అడ్మిషన్ చేయించిన సార్ ఎప్పుడు? 2012 నుంచి 2014 నుంచి మాట్లాడుతున్నారు. ఈ ఉర్దూ మీడియం వచ్చి మ్యాథ్స్ आज एक वफाद गवर्नमेंट जूनियर कॉलेज सदाशिवपेट के प्रिंसिपल से मुलाकात की. मुलाकात करने की अहम वजह ये रही क्योंकि 2017-18 के एकेडमिक ईयर में हमारा जो कॉलेज था उर्दू मीडियम जो रेगुलराइज हुआ, लेकिन जब से रेगुलराइजेशन हुआ जब से जो है यहाँ पर एडमिशन्स एमपीसी में नहीं हो रहे हैं, जिसकी वजह से हमने गुजारिश की प्रिंसिपल साहब से कि वो जो है एमपीसी में उर्दू मीडियम में जो है एडमिशन्स हो. और बच्चों की खासी तादाद है यहाँ पर, हाई स्कूल्स 4 रहने के बावजूद भी जो है एमपीसी में एडमिशन्स नहीं हो रहे, ये लम्हे फिक्र की बात है. इस ताल्लुक़ से हमारे पेरेंट्स को और हमारे सदाशिवपेट के उर्दू मीडियम के स्टूडेंट्स को इस ताल्लुक़ सोचने की ज़रूरत है. हम यहाँ पर एक याददाश्त भी पेश किए कि इन साल से जो है उर्दू मीडियम गवर्नमेंट जूनियर कॉलेज सदाशिवपेट में जो है एमपीसी में भी दाखिले हों और जो है बच्चों का मुस्तकबिल ताबनाक हो. मैं सदाशिवपेट के तमाम उर्दू तबके से, बिलखसूस आजू बाजू के खरियों से, के वालिदैन से और स्टूडेंट से, वहाँ के असातिज़ा से गुजारिश करता हूँ कि वो जो है सदाशिवपेट एमपीसी गवर्नमेंट बॉयज़ कॉलेज में उर्दू मीडियम एमपीसी में दाखिला दिलवाएं, ताकि आपके बच्चों का मुस्तकबिल रोशन हो और जो है उनका मुस्तकबिल संवर सके.
ताकि वो हमारे मुल्क और रियासत का नाम रोशन कर सकें।